ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, 2024 వచ్చిన తర్వాత గురువు గారు మాకు ఎందుకునో బాగోలేదు. గురువు గారు ఆర్థికంగా బాగోలేదు, మానసికంగా బాగోలేదు, ఆరోగ్యపరంగా బాగోలేదు, ముఖ్యంగా చేస్తున్న వృత్తి అంటే ఉద్యోగం కావచ్చు, చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే అనుకూలం కాలేదు గురువు గారు, చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే ఈ ఇబ్బంది ఎలా ఉంది అంటే చెప్పుకోలేని స్థితిలో ఉంది అని చాలామంది అడగటం జరిగింది. ఈరోజు మీకు నేను ఈ సమస్య నుండి బయటపడడానికి అత్యంత తేలికైన 100% ఫలితాన్ని ఇచ్చే ఒక ఉపాయం చెప్తాను. ఇది అందరూ చేయవచ్చు, మతము జాతి కులం అంటూ ఏమీ లేదు, అందరూ చేయవచ్చు. చాలామంది అడుగుతున్నారు, గురువు గారు మేము ఈ మతంలో ఉన్నాము, చేయవచ్చా లేదా. నేను మీకు వీడియో చెప్తున్నప్పుడు మతము జాతి కులము గురించి ఎప్పుడు చెప్పను, ఎందుకంటే మనందరం కూడా ఎన్ని మతాలు ఉన్నప్పటికీ మనందరం కూడా సనాతన ధర్మం నుంచి వచ్చిన వారము, సనాతన ధర్మంలోనే ఉన్నాం. కాకపోతే మనం కొంచెం అంటే మనుషుల్ని ఫాలో అవుతున్నప్పుడు మతాలు మిగతావన్నీ ఎక్కువగా జనాలు ఆలోచిస్తూ ఉంటారు. ఆ కొంచెం ఆలోచన పక్కన పెట్టండి, మీరు సనాతన ధర్మాన్ని నమ్మండి, ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా 2024 నుండి 2047 వరకు ఈ భూమండలం మీద చాలా మార్పులు వస్తాయి, అంటే ప్రాకృతికమైన విషయాల్లో మార్పులు వస్తాయి, అంటే పంచభూతాలు ప్రకోపిస్తాయి. అంటే అగ్ని, వాయువు, భూమి, జలము, ఆకాశం, ఈ 5 తత్వాల నుండి మనం చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను అంతకుముందు వీడియోలో కూడా కొన్ని ముద్రలు చెప్పాను, ఆ ముద్రలో కూడా పంచభూతాలను ఎలా మనం ఆధీనంలో పెట్టుకోవాలి, అలాగే నవగ్రహాలను ఎలా మనం ప్రసన్నం చేసుకోవాలో కూడా ఆ ముద్రలో చెప్పాను. ఈరోజు వీడియోలో ఎవరైతే నేను చెప్పబోయే సమస్యలతో బాధపడుతున్నారో అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా, అలాగే ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైనా సరే, అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, పిల్లల మాట వినకపోవడం కావచ్చు, అలాగే చదువులో ముందుకు వెళ్ళలేకపోవడం కావచ్చు, అలాగే రెండోది ఆరోగ్య అంటే అనారోగ్య సమస్యలు, ఆరోగ్యం బాగోలేదు అనుకునేవారు, నాకు దెయ్యం పట్టింది, భూతం పట్టింది, గాలి పట్టింది అనుకునేవారు కూడా ఇది ఖచ్చితంగా చేయవచ్చు. ఒక ముద్ర చెప్తాను, చాలా తేలికైన ముద్ర, ఇది ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు ముద్రలు ఎప్పుడు కూడా తక్కువ చేయవేయకండి. ముద్రలు చాలా రకాలు ఉంటాయి, యోగ ముద్రలు ఉన్నాయి, తాంత్రిక ముద్రలు ఉన్నాయి, అలాగే కొన్ని క్రియా ముద్రలు కూడా ఉన్నాయి. అంటే యోగ ముద్రలు చేసేవారు ఫలితం బాగుంటుంది, తాంత్రిక ముద్రలు చేసేవారు ఫలితం బాగుంటుంది, అలాగే క్రియాముద్రలు చేసేవారు కూడా ఫలితం బాగుంటుంది. అంటే అమ్మవారిని ఆరాధించేవారు కూడా ముద్రలు చేస్తారు. ఈరోజు మనం అశ్వముద్ర అంటారు, ఈ ముద్ర మనం చేయటం వల్ల మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో, అంటే ఎటువంటి ఆర్థిక సమస్య అయినా, అసలు నాకు వ్యాపారం బాగోలేదు, నేను చేసే పని బాగోలేదు, నాకు కలిసి రావడం లేదు, నాకు ఉద్యోగం లేదు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనేవారు ఎవరైనా సరే ఈ ముద్ర చేస్తే 48 రోజుల నుంచి 50 రోజుల మధ్యలోనే మీకు ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ ముద్ర చేయటం వల్ల మీకు మానసికంగాను ఆరోగ్యపరంగాను మంచి ఫలితాలు ఉంటాయి, అలాగే వృత్తిపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, వ్యాపారపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎలా చేయాలో చెప్తాను, చూడండి. మనం పంచభూతాలు 5 చేతుల్లో ఉంటాయి. ముందుగా మీరు ఈ చిటికిన వేలు, తర్వాత ఉంగరపు వేలు ఇలా పెట్టండి, తర్వాత ఈ 2 వేలుని లోపలికి ఇలా పెట్టండి, ఇలా లోపల పెట్టండి, తర్వాత బటన వేలు ఇలా పెట్టుకోండి. ఇది అశ్వముద్ర, ఇలా ఉండాలి. ఇందులో అగ్నికారకత్వం బటన వేలు, అలాగే జలము చిటికిన వేలు, రెండు మధ్యలో ఉన్న ఏవైతే ఉన్నాయో అంటే జలము వాయువు, భూతత్వాన్ని మనం ప్రేరేపిస్తాము, అలాగే వాయుతత్వాన్ని మనం బంధించుతాము, అలాగే ఇప్పుడు ఈ 2 వేలల్లో ఉన్నాయి. మనం అగ్ని ఓపెన్లో ఉంది, జలము వాయువు మీకు ఓపెన్గా ఉన్నాయి. ఇది అశ్వముద్ర అంటారు. అంటే గుర్రం ముందుంటుంది, ఈ 2 గుర్రాలు అనుకోండి, ఇది మనం మనిషి అనుకోండి, ఇది అశ్వముద్ర అంటారు. అంటే రథంతో కూడుకున్న ముద్ర. ఇది ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నవారు, ఆడవారు కానీ మగవారు కానీ, ప్రతిరోజు 15 నిమిషాలు సేపు చేయండి. ఇక్కడ నేను దేవుణ్ణి నమ్మను, నేను ఇలాంటివి నమ్మను అంటే భక్తిని నమ్మను అనేవాడు కూడా, అంటే మూర్ఖంగా ఉండేవాడు కూడా ఈ ముద్ర చేయవచ్చు. రోజు 15 నిమిషాలు చేయండి. ఇది చేయటం వల్ల ఈ ముద్ర ఎలా వేస్తే
మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చిటికిన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు, అలాగే చూపుడు వేలు రెండు ఇలా ఉండాలి. అలాగే ఈ రెండు బట్టన వేలు ఇలా ఉండాలి. అగ్నితత్వం అంటే రథసారథిలాగా. ఇది కనుక మీరు రోజు ప్రతిరోజు కనుక 15 నిమిషాలు చేస్తే ఆడవారు కానీ మగవారు కానీ ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. కానీ మీకు కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా ఈ ముద్ర చేస్తే కిడ్నీ వ్యాధి నుంచి బయటపడతారు. అంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి ఫలితం ఉంటుంది. మనం రాబోయే రథసప్తమి ఉంది, రథసప్తమి టైంలో చాలా ఉపాయాలు చెప్తూ ఉంటాం. మీరు ప్రతిరోజు ఈ ముద్ర చేయటం వల్ల మీలో అద్భుతమైన శక్తి వస్తుంది. ఇది ఆడవారైనా మగవారు చేయవచ్చు, నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ముఖ్యంగా చదువుకునే పిల్లలైనా సరే, ఉద్యోగం కోల్పోయి విదేశాల్లో ఉండి కష్టపడుతున్న వారైనా సరే ఈ ముద్ర చేయండి. ఇది 50 రోజులు చేసేసరికి ఫలితం ఉంటుంది. ఆగిపోయిన వ్యాపారం, నడవడలేని వ్యాపారం కూడా మళ్ళీ నడక స్టార్ట్ చేస్తుంది. అంటే జీవితంలో ఇక అయిపోయింది, జీవితం బాగోలేదు అనుకునేవారు కూడా ఇది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది, ఖచ్చితత్వంగా పనిచేస్తుంది. నేను ఇలాంటి ముద్రలు చెప్తూ ఉంటాను. అలాగే ముఖ్యంగా ఇంతకుముందు మొట్టమొదటిగా మాట చెప్పుకున్నాం సమయం గురించి. పంచభూతాలు ప్రకోపించడం వల్ల జరిగే అనర్థాలు అన్నీ ఎన్ని కావు. భూకంపాలు వస్తాయి, అగ్ని వల్ల ప్రమాదాలు జరుగుతాయి, తుఫాన్లు వస్తాయి. ముఖ్యంగా ఆకాశం నుండి మనకి ఏదన్నా గ్రహశకాలు కావచ్చు, బాంబులు కావచ్చు, ఇలాంటివి కూడా పడతాయి. యుద్ధాలు జరుగుతాయి. భూమి సంబంధించి విషయంలో భూకంపాలతో పాటు పంటలు పండకపోవడం, విపరీతమైన ఇబ్బందులు రావడం ఈ సంవత్సరం మనం చూడబోతున్నాం. అందులో కొంత సమయం శని భగవాన్ యొక్క ప్రభావం కూడా అందరి మీద ప్రభావం ఉంటుంది. చంద్రుడు కూడా మైనస్లో ఉండటం, గురువు కూడా మైనస్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, వృత్తిపరమైన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందులో వ్యాపారం చేసేవారికి మాత్రం చేతుల రూపాయి కనిపించదు. దానికి బలమైన కారణం కూడా ఇప్పుడున్న గ్రహస్థితి. దానివల్ల ఏంటంటే మనం ఏం చేస్తే మరి ఈ గ్రహస్థితి నుంచి బయటపడతాం. పంచభూతాలను ప్రేరేపించడం వల్ల ఈ గ్రహస్థితి నుంచి బయటపడతాం. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. అంటే మిగతా ముద్రలు చేస్తూ కూడా ఇది చేయవచ్చు, ఎక్కడ ఉన్నా చేయవచ్చు. మరి ఏ సమయంలో చేయాలి అనేది క్వశ్చన్ ఉంటుంది. ఏ సమయంలోనైనా మీరు గుర్తుంచుకోండి, ఒక నియమం పెట్టుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిపూట ఏదైనా నియమం పెట్టుకోండి. పొడుకుని చేస్తాను గురువుగారు కాదు, కూర్చుని చేయండి. అలాగే అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచంలో ఉన్నవారు అనుకోండి, ఎవరన్నా వారు మంచంలో కూడా చేసుకోవచ్చు, వారికి ఒక్కరికి మాత్రం. ఎందుకంటే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఇలా చేయటం వల్ల కూడా ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా ఈ ముద్ర చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్నది, గురువుగారు మాకు మీరు చెప్తూ ఉన్నారు కానీ అసలు చేయాలని కూడా అనిపించడం లేదు, చేద్దామనుకుంటున్నాం కానీ చేయాలనిపించడం లేదు, కొన్ని సగం చేసి మానేస్తున్నాం, మళ్ళీ చేయాలా అని అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా చేయవలసిందే, ప్రయత్నం చేయండి. ఏమీ చేయలేకపోతే మాత్రం ప్రతిరోజు కూడా మీరు మీ ఇంటి గుమ్మం పైన ఉన్న మీ కులదేవతకి నమస్కారం చేయండి. బయటికి వెళ్తున్నప్పుడు, ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ కోరిక చెప్పి నమస్కారం చేయండి. అలా అన్న కొంత మార్పు వస్తుంది. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాతృయే నమః.